కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని యాకత్పురా నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామా సుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన బంద్లో నియోజకవర్గంలోని ఐఏఎస్ సదర్న్ డివిజన్తో పాటు పలు ప్రాంతాల్లో ఆయన పార్టీ నాయకులతో కలిసి పాల్గొని మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాల చర్యలను టీఆర్ఎస్ ఖండిస్తుందని, వారికి అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు ఎప్పుడైతే వ్యవసాయం పనిచేస్తారో మనం తినడానికి ఇంటి కూడా దొరకలేదు, డబ్బులు తినలేము. మనం రైతులను కాపాడుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని డివిజన్ యాకత్పురా సంబంధించిన డివిజన్ నాయకులకు, కాంటెస్టర్ కార్పొరేటర్కి, అలాగే సిట్టింగ్ కార్పొరేటర్ ఐఎస్ఎల్ డివిజన్ సామ స్వప్న సుందర్ రెడ్డి గారికి, అలాగే డివిజన్ అధ్యక్షులకు ప్రవీణ్ గారు కానీ, నరసింహరావు గారు కానీ, రంగ గారు, మన స్టేట్ గవర్నమెంట్ రైతులందరికీ ఎప్పుడూ ఆదుకుంటున్నది. మరి వేరే రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలో మీకు తెలుసు, మరి వాళ్ళు ఆదుకుంటున్నారు రైతులని, అంటే రైతులను లెక్కలకే తీసుకుంటారు వాళ్ళు. కానీ మనము రైతులు ఉంటేనే మనం అందరం మంచుకుంటామని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రైతులకు బీమా కానీ, రైతులకు ఇన్సూరెన్స్ కానీ, రైతులకు ఏదైతే నగదు సంవత్సరానికి ఇస్తాడో ఏ ముఖ్యమంత్రి చేయని పని మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు.